మాతృదేవోభవ కన్నుల నిరుగ్రం ముఖన కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక కన్నుల నిరుగ్రం ముఖన కావ్యముల భవభూతి వాక్య సంపన్నత వచ్చుచుండునిక మాతృమనోహర భవన జలంబు మాతృమనోహర భవన జలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము ఓలెదోకి మాతృమనోహర భవన జలంబు ఎన్నో నగంబులెక్కి అది ఏ జలపాతము ఓలెదోకి నా కన్నులనే సుధాబ్ధులనుగానునరించును ఇదెంత పుణ్యమో నా కన్నులనే సుధాబ్ధులనుగానునరించును ఇదెంత పుణ్యమో మాతృ ప్రేమ గుర్తురాగానే కళ్ళలో నీళ్లు నిండుతాయి. భవభూతి వాక్య సంపన్నత వచ్చు చూడం. సాహిత్యంలో భవభూతి కరుణరసానికి ప్రసిద్ధి. కరుణ ఏవ ఏకో రస అని, కరుణ ఒక్కటే నిజమైన రసం, మనిషిని కరిగించేది, హృదయాన్ని ఆర్ద్రం చేసేది, చివరికి పరమాత్మను దర్శింపజేసేది, పరమాత్మ దర్శనానికి పరమాత్మను కూడా కరిగించేది ఈ కరుణ ఒక్కటే అని మహానుభావుడు ఉత్తర రామచరిత్ర కావ్యం రచించింది లవకుశల కథని. అద్భుతమైనటువంటి కరుణరసాన్ని స్థాపన చేశాడు లోకంలో. ఆయన గుర్తొస్తాడమ్మా నీ భావన కలిగేసరికి. ఆ భావన జలంబు అలా ప్రవహించి 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 అది ఉన్నతమై కొండల మీదకి వెళ్ళి ఆ కొండల నుంచి మళ్ళీ జలపాతంలా దూకి అది నా కళ్ళల్లోకి ప్రవేశించి సుధాబ్ధులనుగా అనునరించు. కొండల మీదలో పుట్టినటువంటి నది సముద్రంలో కలిసినట్టుగా తల్లి ప్రేమ అనేటువంటి భావనా జలం ఎక్కడో ఉన్నతమైనటువంటి హిమాలయ శిఖరాల్లో పుట్టి నా కళ్ళు అనేటువంటి సముద్రంలో అది కలుస్తుంది. అటువంటి తల్లి ప్రేమకి నమస్కారం చేస్తూ ఈ వారం ఒక మంచి చమత్కారం. పిచ్చినకొట్టువాడు పిచ్చినకొట్టువాడు అంటారు సాహిత్యంలో. హాస్యం అనే కార్యక్రమంలో 111వ భాగానికి మీకు స్వాగతం పలుకుతూ ఒక మాట, పిచ్చినకొట్టువాడు పిచ్చినకొట్టువాడు అంటారు. పిచ్చినకొట్టువాడంటే ఎదుటి వాళ్ళకి పెట్టనవాడా అని అర్థం. మామూలుగా అంటారు ఎవరికి ఏమీ ఇవ్వకపోతే వాడు పిల్లికి బిచ్చం వేయడండి, ఎంగిలి చేతితో కాకిని తోలడండి, ఇలా కొన్ని మాటలు ఉన్నాయి. అంటే పిల్లికి బిచ్చం వాడేస్తారండి, బిచ్చగాడికి వేయాలి కానీ అంటే ఏదో ఒక్కోసారి పాడైపోయిన బియ్యమో పాడైపోయిన అన్నమో అవతల బారేస్తారు పిల్లి తింటే తిందిలేని వాడు. అది కూడా మూటగట్టి ఏదో రకంగా సగం ధరకు అమ్మేసే రకం, అందుకని పిల్లికి బిచ్చం వేయడంటారు. ఎంగిలి చేతితో కాకిని తోలడంటారు. అంటే అన్నం తింటూ ఉంటే ఒకవేళ కాకి వస్తే హాయ్ అంటాం. అంటే ఈ చేతికుండే 4 మెతుకులు అవతల పడతాయి. వీడు ఎంత గొప్పవాడు అంటే ఆ పని కూడా చేయట, ఆ 4 మెతుకులు కూడా పోవడం ఇష్టం లేక అవి కూడా ఒకవేళ కాకిని తోలాల్సి వస్తే ఈ ఈ అని అన్నాక అప్పుడు తోలుతాడు. అంత గొప్పవాడు ఇంకా వాడికి నోబెల్ బహుమతి ఏదైనా ఉంటే పిచ్చినకొట్టుతనంలో అది ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంతకంటే కూడా గొప్ప లోభిని గురించి సంస్కృతంలో చెప్పారు. కృపణు ధన లోభేన స్వభార్యాం నాభిగచ్చతి, కృపణు ధన లోభేన స్వభార్యాం నాభిగచ్చతి, అస్యాం యో జాయతే పుత్రః సమే విత్తం హరేదితి, అస్యాం యో జాయతే పుత్రః సమే విత్తం హరేదితి. ఇక పిసినగొట్టు వాళ్ళలోకి వెళ్ళా పిసినగొట్టువాడు ఎవడో ఉంటే వీడు పెళ్లి చేసుకుంటాడట, కానీ ఎప్పుడు భార్యని కలవట. అదే ఇప్పుడు చేసుకున్నది ఎందుకే అంతే, ఎందుకంటే ఆ రోజుల్లో ఆపరేషన్ లేవు. ఎంతవరకు పుడితే అంతవరకు పిల్లలు పుట్టడమే, ముట్లు ఉడిగే వరకు 60 వచ్చే వరకు అలాగే పుట్టేవారు. అందుకే 10 మంది 15 మంది పుట్టారు. లేకపోతే ఈ తిరిగితేటలు అప్పుడు ఉంటే వాడు మాత్రం వేరేళ్ళు ఏమిటి ఇంతమందిని కనడానికి. ఏదో ఆడపిల్ల కోసం మగపిల్ల కోసం చూడడం వేరు, చూసినా చూడకపోయినా 6 ఆడపిల్లలు 6 మగపిల్లలు కనవాళ్ళు. మేము చాలామంది మా మటుకు మేమే 9 ఇంట్లో, నేను 9 వాడిని. అందుకే మిగిలిన సంవత్సరాలు చెప్పక్కల. ఎందుకు జరిగేది అంటే ఆపరేషన్ సౌకర్యం అనేది అసలు అప్పుడు లేదు. పైగా తప్పుగా భావించేవారు, లేదు కాబట్టి భావించేవారు, దానికేముంది, దేవుడు ఇచ్చిన పిల్లలు దేవుడు ఇచ్చిన సంతానం అనేవారు. ఇలా వరుసపెట్టి కనేవాడు. వీడు పొరపాటుని భార్యతో కరిస్తే ఎక్కడ సంతానం కలుగుతుందో అని కలవడం కూడా మానేశాడు. నీ ఇల్లు బంగారం కానీ మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు సంపాదిస్తున్నావు అంటే ఈవిడ భార్యను కూడా కలవకుండా పెళ్ళి ఎందుకయ్యా అంటే అస్యాం యోజాజతి పుత్రగా కలిశామంటే దానికి ఒక కొడుకు పుడతాడు, సమే విత్తం హరేదితి, వాడు నా సొమ్మంతా పెట్టుకెళ్ళిపోతాడు, అందుకే నేను కలవను అన్నట. ఇప్పుడు మొత్తం వీడు బట్ట కట్టుకోడు, ఆనందండు, భార్యతో కలవడు, ఏ సుఖము పొందడు, మరి ఈ డబ్బు దేనికి అంటే ఊరికే మూట కట్టుకుని నాకు ఎంత ఉందని చెప్పడానికి. హాస్యంగా నవ్వొస్తుంది కానీ లోకంలో చాలామంది స్వభావం ఇలాగే ఉంది. నిజానికి కోటీశ్వరులైన వాళ్ళు ఆలోచించుకోండి, ఇందులో హాస్యం ఎంత ఉందో చురక ఎంత ఉంది వాత. నిజంగానే భార్యతో ఎన్నిసార్లు సౌఖ్యం అనుభవించారు ఎవరైనా సరే,
కోటీశ్వరులైన వాళ్ళు ఎవరూ భార్యా సౌఖ్యం పొందడం లేదు వాస్తవంగా. ఎందుకంటే వ్యాపారాలు, విమానాలు, అటు వెళ్ళడం, పొద్దున టిఫిన్ ఆస్ట్రేలియాలో చేస్తాడు, భోజనం అమెరికాలో చేస్తాడు. ఎవరంటే బిజినెస్ అండి. ముఖేష్ అంబానీ రమ్మన్నాడు, వాడికి పెళ్ళం సొమ్ము లేదు, నీకు పెళ్ళం సొమ్ము లేదు, ఎందుకు మీరద్దరూ బోడి జంగాల్లాగా సాయంత్రానికైనా ఇంటికి వస్తున్నావా? పోనీ ఇంటికి వచ్చావు, ఓ 4 రోజులు విమానయాత్రలు చేసావు, ఇంటికి వచ్చావు, ఓ 4 రోజులు ఇంట్లో ఉన్నావా? శారీరక సౌఖ్యాలు పక్కనట్టండి, ముందు భార్యాభర్త అసలు కష్ట సుఖాలు మనస్సు విప్పి మాట్లాడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఓ సాయంత్రమే 4 గంటల పూట ఓ టీ కాచుకుని ఇద్దరు అక్కడ కూర్చుని ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా బాధ అని పొందేది. ఆవిడ తప్పు చేయొచ్చు, ఈయన తప్పు చేయొచ్చు, పొరపాట్లు మొహమాటాలు ఎవరికైనా ఉంటాయి. అవి కొంచెం అర్థం చేసుకుని పోన్లే నేను మాత్రమైతే ఈ పని చేయనా అని అంటే ఆ భార్య ఎంత ఆనందిస్తుంది. ఇప్పుడు భర్తకు చెప్పకుండా ఏ పని చేయరే, చెప్తే కొంపలు అంటుకుంటే అయినా కదా చెప్పకపోవడం. అలాగే ఈయన కూడా చెప్తే ఏదో ఆక్షేపిస్తుంది, జీవితాంతం దెబ్బతుంది, ఎందుకు వచ్చింది అని చెప్పకుండానే కదా. చివరికి భార్య భర్తకి, భర్త భార్యకి చెప్పకుండా కష్టాల నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల సుఖాల కోసం, భోగాల కోసం చేతబళ్ళు, బాణామతులు, మంత్రాలు, జపాలు ఎన్ని జరిగిపోతున్నాయి. వీటన్నిటికంటే మనకు సాహిత్యం మనకు చెబుతున్నది ఏమిటంటే, మొత్తం సంపాదిస్తున్నది దేనికి? నువ్వు భార్యా సౌఖ్యం కూడా లేకపోతే, భర్తృ సౌఖ్యం కూడా లేకపోతే, నీకు పుట్టిన కొడుకే నీ సంపద హరిస్తాడు నువ్వు బాధపడుతుంటే ఈ సంపాదించిన సంపద అంతా ఎవరికి ఇస్తావు? ఎంత పిసిన కొట్టువాడైనా ఎందుకు సంపాదిస్తున్నామండి? ఇవాడు మన నాయకులు కోట్లు కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారంటారు కదా. వాళ్ళు అడగండి, కనీసం వాళ్ళు ఒక లక్షణం ఏమిటంటే వాడు కొడుకునికి ఇస్తారు. పై అంతేకాదు, మళ్ళీ కొడుకుని తిరిగి ఎమ్మెల్యే అని చేస్తున్నాడు. ఎందుకని? మరి ఈ సంపద ఇంకేమైనా పట్టుకుపోతాడేమో బెంగ, లేకపోతే వీని కుంభకోణాలు రంభకోణాలు ఉంటాయి. మరి వేరే వాడైతే బయటెడతాడు కదా, అందుకని మనవాడైతే పెట్టాడు. మన పార్టీ వాడిని కూడా నమ్మలేము మనం, కొడుకుని నమ్మగలం కనీసం. ఎందుకంటే మరి ఆ తర్వాత ఆస్తి వచ్చేది వాడికే కాబట్టి కొడుకును కూడా ఎందుకు నమ్మగలం అంటే, ఆస్తి కనుక కొడుకు ఇవ్వకపోతే కొడుకు అనే బయట పెడతాడు. అలా బయటపెట్టినవి ఉన్నాయి, తండ్రి కొడుకుల మధ్య తగాదాలు వచ్చి మొత్తం పత్రికలు టీవీలో గొడవలు వచ్చినవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆస్తి ఎలాగో ఆయనకే పెడుతుంది కాబట్టి ఆయన బయట పెట్టుకుంటే ప్రయోజనం లేదు కాబట్టి కొడుకును మళ్ళీ నాయకుండా చేయడం, కొడుకును మళ్ళీ వారసుండి చేయడం. ఆ వారసుడైన కొడుకు పుడితే ఎక్కడ నా సొమ్ము హరిస్తాడో అని వీడు ఆలోచిస్తున్నాడు అంటే వీడు ఏమనుకుంటున్నాడు? ఈ పిసిన కొట్టువాడు ఈ శరీరం శాశ్వతం అనుకుంటున్నాడు. ఎందుకంటే అజ్ఞానం ఏదైనా ఉందా? వాడి కళ్ళ ముందు రోజు కొన్ని వేల మంది చచ్చిపోతున్నా సరే ఇది శాశ్వతం అనుకుంటాడు. ధర్మరాజును యక్ష ప్రశ్నలో భారతంలో ఓ ప్రశ్న అడిగాడు యక్షుడు, 123 ప్రశ్నలు వేస్తాడు. 123 ప్రశ్న కింద అడిగాడు ఓ ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఇన్ని ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పబోయే ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రపంచంలోకెల్లా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటన్నట్ట. ధర్మరాజు అంతకంటే ఆశ్చర్యకరమైన జవాబు ఇచ్చాడు, రోజు కొన్ని వందల మంది కళ్ళ ముందు చచ్చిపోతుంటే చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకుని మన కోసం సంపదలు మూట కట్టుకుని కూర్చుంటామో ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముందన్నట్ట. నిజంగా ధర్మరాజు చెప్పింది సరైన జవాబు కాదు. ఈ పిసిన కొట్టువాడు జీవితం అంత ఆశ్చర్యకరం. వాడు తినడు, ఇంకోడికి పెట్టడు. కనీసం లోభి అంటే వాడు తింటాడు, స్వార్థపరుడు అంటారు. పిసిన కొట్టువాడి కంటే స్వార్థపరుడు నయం. స్వార్థపరుడు వాడు తింటాడు, వాడు వైభవంగా ఉంటాడు, భార్యాపిల్లలకి నగలు చేయిస్తాడు, సౌఖ్యాలు కల్పిస్తాడు, కార్లు కొంటాడు, లారీలు కొంటాడు, పిల్లల కోసం సమస్తం చేస్తాడు, ఎదుటి వాళ్ళ కోసం ఏం చేయడు, వాడిని స్వార్థపరుడు అంటారు. పిసిరుగొట్టు వాడికంటే ఘోరం. వీడు భార్యాపిల్లల కోసం కూడా ఖర్చు పెట్టాడు, పోనీ వాడైనా సుఖపడ్డు. ఆ సత్తుపళ్ళం ఏదో పెళ్ళినాడు ఎవరో ఇచ్చింది ఉంటుంది, అది కూడా బహుమతి వచ్చిన పళ్ళు, దాంట్లోనే ఆనందం తింటాడు. కంచం మార్చడం, అది ఎంత తుప్పు పట్టేసిన కంచమైనా సరే కనీసం డబ్బులుండి కూడా వెండి కంచం చేయించుకుందామని అనుకోడు. వీడిని పిసిన కొట్టువాడికి, పిసిన కొట్టుతనానికి పరాకాష్ఠ ఏమిటంటే, కృపణో ధన లోభేన స్వభార్యం నాభిగచ్చతి అశ్యాం యో జాయతే పుత్ర సమీ విత్తం హరేదితి. వీడు భార్యను కూడా కలవడండి, జీవితంలో ప్రాథమికంగా సర్వజీవులకి అవసరమైన సౌఖ్యంగా బయలాజికల్ నీడ్ అంటారు ఇంగ్లీష్లో, అలా చెప్పిన సౌఖ్యాన్ని కూడా వీడు పొందడం లేదండి. వీడు దుంపదగా ఎంతకంటే పిసిన కొట్టువాడు ఎవడు ఉంటాడు అన్నాడు. అందుకని ఎదుటి వాళ్ళని దోచి సంపదలు సంపాదిస్తున్న వాళ్ళమంతా ఒక్కసారి ఆలోచన చేయాలి, ఇంత సంపాదించి ఇంతమందిని బాధపట్టి ఇన్ని అప్పులు ఎగ్గొట్టి ఇంతమందికి దెగ్గొట్టి మనం సాధించింది ఏమిటి? మనం పొందుతున్న సౌఖ్యం ఎంత? వాళ్ళని సుఖంగా ఉంచలేదు, మనము సుఖంగా ఉండలేదు, ఎందుకు ఈ బతుకు అని ఒక్కసారి ఆలోచన చేస్తే అంత అవినీతి పనుల జోలికి మనం పోం అసలు. అందుకోసమే ఈ శ్లోకాలు, ఈ వాతలు. ఇంకో మాట, సరదాకు తెలుగు పద్యం జానపదుల్లో బాగా వాడుకలో ఉంటుంది. ఈయన గజ్జల మల్లారెడ్డి గారు ఒక వ్యాసంలో ఉదహరించారు, బహుశా వారే రచించి ఉండొచ్చు కూడా, ఎందుకంటే శేషపద్యం అచ్చంగా సరిపోయేలా ఉంది. ఒక రైతు స్త్రీ పల్లెటూళ్ళలో ఉండేటువంటి ప్రజల వేళ కూడా కొత్తగా పెళ్ళి అయింది ఒక అమ్మాయికి. ఆ అమ్మాయిని పక్క అమ్మాయి అడుగుతుందట, మీ ఆయన మంచి పోటుగాడేంటే, మంచి సరదా అయిన వాడ, సరద పోటుగాడంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇంకా పల్లెటూళ్ళలో మాట్లాడతారన్నమాట, మామూలుగా పౌరుషం చెప్పుకోవచ్చు, మంచి పౌరుషం ఉందా, మంచి మొగాడా, మంచి పౌరుషమా, 10 మందిని కొట్టగలడా, ఏదో అడుగుతుంది. అబ్బో మా ఆయన గురించి నీకేం తెలుసు,
అని వెంటనే ఒక పద్యం చెప్పింది. బలి బలి మా బావ బల్లెమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడిచినాడు. బలి బలి మా బావ బల్లెమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడిచినాడు. కలుగు లోపల కప్ప గర్రు గర్రు మనంగ కట్టారి తీసుక గదిమినాడు. కలుగు లోపల కప్ప గర్రు గర్రు మనంగ కట్టారి తీసుక గదిమినాడు. ఎద్దుత్సవోయంగ ఏడారు వారలు అంకించి లంకించి దుంకినాడు. ఎద్దుత్సవోయంగ ఏడారు వారలు అంకించి లంకించి దుంకినాడు. ఇలుక ఎదురుగా ఈట చేతను బూని ఏడారు వారలు ఎగిరినాడు. ఎలుక ఎదురుగా ఈట చేతను బూని ఏడారు వారలు ఎగిరినాడు. బలి బలి మా బావ బల్లెమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడిచినాడు. ఇది నా మొగుడు పౌరుషం, ఇక నా సంసారం ఎలా ఉందో నువ్వు ఊహించుకొని చెప్పింది. ఇంతకీ ఈయన గారి పౌరుషం ఏమిటంటే బల్లెమ్ము చేబూని బల్లెం చేత పట్టాడు. ఏ శత్రువుని ఎదిరిస్తాడేమో, ఓ ఎలుగుబంటో పులో ఏదో ఏమీ లేదుట, విస్తరాకుని చెంచడానికిట దానికి పుల్లాకు. పుల్లాకంటే పులి విస్తరాకు అంటారు. ఆ విస్తరాకుల్ని ఒకసారి ఇప్పుడు భోజనం కోసం ఆకులు పట్టుకొస్తారు, దాన్ని మళ్ళీ ఏదో ఉప్మా కోసం ఇడ్లీ కోసం అనుకోండి, అంత ఆకెందుకు దండగా దాన్ని ముక్కలు చేయండి అంటారు. అప్పుడు దానికి ఉండేటువంటి ఈనుపులలు అవి తీసేసి నాలుగు ఆకులు చేసి నలుగురిని టిఫిన్లు తినమంటారు. ఒక ఆకును అలా పొదుపుగా వాడతారు. ఈయన అలా కాదనే విస్తరాకుని చెంచడానికి బల్లెం వాడాడు టేకంగా. ఈయన ఇంత బల్లెం ఎందుకంటే ఆ విస్తరాకును పొడవడానికి, మళ్ళీ ఎవరిని పొడవలేడు ఈయన. ఇంకా ఆయన లాంగ్ జంప్, మా హనుమంతుడు సముద్రాన్ని దాటాడు కదా, ఈయన గారు లాంగ్ జంప్ ఏమిటంటే ఎద్దు ఉత్సవోయంగ ఏడారు బారలు అంకించి లంకించి దుంకినాడు. దొడ్లో నాలుగు ఎదు ఎద్దులో గేదులో అవిలో ఉంటాయి కదా, అవి పోస్తూనే ఉంటాయి సహజంగా, వాటి ప్రవాహం ఎంత దాని వెడల్పు ఎంత, ఇక్కడి నుంచి అక్కడికి దూకేటాకంగ మా బావ అంత పొడుగు దొగ్గడు, ఇక దాన్ని బట్టి మా సంసారం ఎలా ఉందో నువ్వు ఊహించుకో అని చెప్పడం అనమాట. ఏడారు బారలు, ఇది పల్లెటూళ్ళు బాగా వాడుకలో ఉండే మాట, బాగా పొడుగు అని చెప్పడానికి ఏడారు బారలు. రామాయణాన్ని గురించి రాస్తూ కూడా వర్ణిస్తూ కూడా జానపద రామాయణంలో హనుమంతుడు దూకింది ఏడారు బారలు అంటారు. ఆయన దూకింది నిజానికి 800 మైళ్ళు, కానీ పల్లెటూరు వాళ్ళ దృష్టిలో ఏడారు బారలు, బార అంటే ఇంత, 7 ఆర్లు అంటే 7 ఆర్లు 42 బార్లు ఊరు లెక్కేసుకుంటే అది బాగా పొడుగు అని చెప్పడానికి అది వాడతారు. ఇక అంతకంటే పొడుగు లేదండి. హిమాలయం ఎంత ఎత్తుంది అంటే 7 ఆరు బార్లు అని చెప్పేస్తారు వాళ్ళు అంతే, ఇంకా అదొక అత్యున్నతమైన లెక్క అనమాట. అందుకని ఎద్దు పోస్తే పొరపాటుని అది ఏదో వెడల్పు ఎంత ఎత్తుంది పొడుగు వెడల్పు ఉందంటే 7 ఆరు బార్లు ఉంది ఏకంగా మా బావ దాన్ని దూకడు ఏం చేయమంటావు, దాన్ని దూకడానికి చిన్నపిల్లడు చాలు వీడు బావక్కల. ఆ పైన కట్టారంటే కత్తి తీసుకుని గదిమాటి దీన్ని కలుగు లోపల కప్ప గర్రు గర్రు మనంగా నదీ తీరాల్లో బోధగట్ల మీద కణాలు ఉంటాయి, ఆ కణాల్లో కప్పలు ఉంటాయి, కరవరట్ 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 ఉంటుంది, దాన్ని గర్రు గర్రు మనడం అన్నారు. అంటూ ఉంటే అయ్యి చెప్పేస్తాను పట్టుకుని అని కత్తి పెట్టి బెదిరించాడు దేన్ని కప్పని. ఈమె భయంకరమైన పామును కాదు, సింహాన్ని కాదు, పులుని కాదు, మనం కంగారు పడక్కల, వారి పరాక్రమం అటువంటిది. కట్టారు తీసుకు గదిమినాడు. ఇంకా పైన ఎలుక ఎదురుగా వంటింట్లో ఊరికే ఎలకలు వస్తూ ఉంటాయి కదా, నేను వంట చేసుకుంటే ఎలకలు వస్తాయి కదా అప్పుడప్పుడు, మా ఆయన పిలుస్తాను మరి నాకు భయం కదా. ఆ ఈవిడ ధైర్యవంతురాడు వాడికంటే నిజానికి, కానీ అలా చెబుతోంది సరదాకి నాకు భయం కదా, అందుకని ఏమయ్యా రక్షించు అయ్యా ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షక అని పిలుస్తాను నేను. మా వాడు వెంటనే ఓ ఈట పట్టుకుని వస్తాడు. ఎలుక ఎదురుగా ఈట చేతను భూని ఏడారు బారలు ఎగిరినాడు. ఆ ఎలుక అక్కడ కనపడితే ఒక దెబ్బ కొడితే పోతుంది, అబ్బే ఈయన ఈట పట్టుకుని అలాగా అలాగా శరభ అశరభ శరభ అశరభ శరభ డ్యాన్స్ ఆడతాట. ఈ లోపు అది పరిగెడుతుంది, అక్కడికి దొరకదు, మళ్ళీ కాసేపటికి మళ్ళీ తయారు. కనీసం ఎలకని చంపడం కూడా చేత కాదు మా వాడికి. కలుగు లోపల కప్పను బెదిరించమంటే బెదిరిస్తాడు, ఎద్దులా పోస్తే దాన్ని దూకుతాడు మా వాడు. లాంగ జంప మహత్యం అది. ఇక బల్లెని తీసుకుని పుల్లాకును పడవాళ్ళు తప్పితే ఎవరిని ఏమి జీర్ణిటువంటి మొగుడు కట్టుకుని ఏం చేయమంటావు అని పెళ్ళైన ఏడాదికి సరదాగా చిలికెత్తికి చెప్పింది. ఇంత సరదాయైన పద్యాలు మన జానపద సాహిత్యంలో ఉన్నాయండి. పల్లెటూళ్ళలో ఆ జానపద సాహిత్యం యొక్క పరిమళం, అక్షరాలు రాకపోయినా సరే అద్భుతమైనటువంటి ప్రజ్ఞ చూపించేవారు వాళ్ళ సామెతల్లో, ఆ జాతీయాల్లో, పలుకుబడుల్లో అటువంటి ప్రజ్ఞ చూపించేవారు. అటువంటివి మనం వారం వారం అందుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వారం ఒక చలోక్తి. అవధానాల్లో సాధారణంగా అప్రస్తుత ప్రసంగాల్లో ఏదో తోచిన ప్రశ్న వేస్తారు సరదాకి సభారంజకత్వం కోసం. అవధాని గారు ఏమాత్రం కోపడకుండా తన ధారణకు ఆటంకమైందని భావించకుండా, ఏ పద్యమో పూర్తి చేస్తుంటే అడ్డం తగిలాడే అని కోపడకుండా పరమ సరసంగా చమత్కారంగా దానికి జవాబు చెప్పాలి. అందుకని ఎక్కడ అవధానానికి హాజరైనా ఒక 2 గంటల పాటు జరిగే అష్టావధానంలో కనీసం ఒక 7-8 చెలోక్తులు దొరుకుతాయి పిల్లలకి. పిల్లల్ని తీసుకుని అవధానానికి వెడితే చెలోక్తుల కోసం ముందు వస్తారు, ప్రసాదం కోసం గుళ్ళోకి వెళ్ళినట్టుగా. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానం క్రమంగా అర్థమైనట్టే అవధానం కూడా అర్థమవుతుంది. అప్పుడు భాషాపరమైనటువంటి అభివృద్ధి చాలా బాగుంటుంది. దాన్ని బట్టి మిగిలిన భావాలన్నీ ఉంటాయి, మనశ్శాంతి, ప్రశాంతత, ఆనందంగా జీవించడం, ఇవన్నీ భాషా సాహిత్యం మీద ఆధారపడ్డాయి. అలాంటి చెలోక్తుల్లో ఒకటి
ఒక అవధానంలో అడిగారు, ఏమండి భారతంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ ఐదుగురు అన్నదమ్ములు కదా, అందరి పేర్లకి చివరి డూ ఉందండి, ధర్మరాజుకి ఎందుకు లేదు? నిజానికి ఇదో పెద్ద సందేహం. పైగా మన అడిగేదే వాడు అమ్మని అడగాలి కుంతీదేవిని ఇలా ఎందుకు పేర్లు పెట్టామని. పేర్లు పెట్టిందేమో పాండురాజు, కుంతీదేవి, మనం దానికి సమాధానం చెప్పాలి, వాళ్ళు లేరు కాబట్టి. భీముడు అంటే డూ ఉందిట, నకులుడు అంటే డూ ఉందిట, సహదేవుడు అంటే డూ ఉందిట, అర్జునుడు అంటే డూ ఉందిట, కానీ ధర్మరాజుడు అనలేదుగా, ఆయనకి ఎందుకు డూ లేదు? అందరికీ ఉండరు కదా పేర్లు. మరి పైగా పాండవులు అందరూ సమానం, ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అంత ఐకమత్యంగా ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళ పేర్లు కూడా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అందరికీ డూ ఉంది కదా, సమానం. అలా మరి వీళ్ళకి ఎందుకు లేదు? ఎందుకు లేదో నిజానికి సమాధానం లేదు. కానీ మనం సరదాగా చెప్పదలుచుకుంటే ఒక మాట చెప్పింది, ఎందుకన్నా నాయన అది తెలుగు డూ కాదు నాయన, ఇంగ్లీషులో డూ, డిఓ డూ, అదేమిటండి భీము డూ అని ఉంటుందా, అర్జును డూ, నకులు డూ ఉంటుంది నాయన, కంగారు పడకు. ఎందుకంటే ధర్మరాజు అందరికంటే పెద్దవాడు, ఆయన మహారాజు లాంటి వాడు, అరణ్యవాసానికి వెళ్ళాడు కదా 12 ఏళ్ళు. ఎప్పుడైనా సరే మరి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రామాయణం కూడా చూసుకో, రాముడు ఏ పని చేయడు, లక్ష్మణ డూ అంటూ ఉంటాడు. డూ అంటే చేయమని కదా మరి ఇంగ్లీష్లో, డూ ఇట్ అంటారు. అందుకని అన్ని పనులు లక్ష్మణుడికి ఆజ్ఞాపించేవాడు, ఆయనే వేటాడేవాడు, ఆయనే ఆహారం పట్టుకొచ్చేవాడు, ఆయనే అందరికీ పక్కన ఏర్పాటు చేసేవాడు, ఆయనే అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే చూసేవాడు, ఆయనే బింది నీళ్లు తెమ్మన్నా మరి ఆయనే ఏవో చేసేవాడు. అలాగే మరి అరణ్యవాసం చేసిన నిజానికి ఇబ్బందులు పడింది ఎవరంటే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వంట ఉండలేక ద్రౌపది వీళ్ళు పడ్డారు. కానీ ధర్మరాజు ఏముందాయో శుభ్రంగా అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పడమే కదా, ఏమన్నా అంటే పెద్దవాడిని తప్పించుకుంటాడు. అందుకని ఆయన భీము డూ, అర్జును డూ, నకులు డూ ఇట్, సహదేవు డూ ఇట్. వాడు అమ్మ పెట్టిన పేర్లేమో భీము, అర్జును, నకులు, సహదేవు అనే ఉండేవి. ఈ డూ 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 అనేది అరణ్యవాసంలో వచ్చింది. పైగా వీళ్ళు ధర్మరాజు ఏం చెబితే దానికి డూ 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 బసవన్న అనేవారు. అందుకని కూడా తెలుగులో డూ వచ్చిందయ్యా. అంటే నువ్వు ఇంగ్లీషులో డూ అనుకున్నా, తెలుగులో డూ అనుకున్నా నాకు సంబంధం లేదంటే వెంటనే ఇంకో తోక ప్రశ్న ఉంటుంది, మరి ధర్మరాజుకి ఎందుకు డూ లేదండి అన్నాడు. అది కదా అసలు ప్రశ్న. అవును మరి ధర్మరాజు అన్నగారు, ఆయన నా కాల్మీ కాలేసుకుని అందరికీ చెబుతాడు, ఆయనకి ధర్మజు డూ అనేవాడు ఎవరు లేడు అక్కడ. ఇక ఆయనకంటే పెద్దవాడు ఎవరైనా ఉండాలి కదా. ఒకవేళ శ్రీకృష్ణుడు లాంటి వాడు ఉన్నా చెప్పడానికి వీలు, ఇంకా శ్రీకృష్ణుడు ఆయనకంటే చిన్నవాడు, దేవుడైతే కావచ్చు, కానీ ఆయనకంటే చిన్నవాడు. చిన్నవాడు అయినవాడు ధర్మరాజుకి మాత్రం పనిలో చెబుతాడు. పైగా భారతంలో స్పష్టంగా ఉన్న విషయం, శ్రీకృష్ణుడు ఎప్పుడైనా పాండవులను దర్శించడానికి వస్తే ధర్మరాజుకి పాదాభివందనం చేసేవాడు. పరమాత్మ నుంచి మనం నేర్చుకోవలసిన లక్షణం, తాను స్వయంగా భగవంతుడైనవాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన మహానుభావుడు, ధర్మరాజుకి పాదాభివందనం చేసేవాడు, ధర్మరాజు ఆశీర్వదించేవాడు కృష్ణుడిని, ఆపదల్లో ఆదుకున్న భగవంతుడైన. ఎంత భగవత్స్వరూపుడైనా భారతీయ సంస్కృతిలో మర్యాదలు మర్యాదలే, వయస్సు వయస్సే. ధర్మరాజుకి బాధాభివందనం చేసేవాడు, భీముడు కూడా చేసే ప్రయత్నం చేస్తే ఆయనే ఆపేవాడు, ఊరుకోవయ్యా నేను అసలు ఉండేయండి నాకు నువ్వు దండం పెట్టేవాడి అని ఆపేవాడు. అర్జునుడు సరే సమాన వయస్సు కౌగులించుకునేవాడు. నకుల సహదేవులు కృష్ణుడికి నమస్కారం చేసేవాడు, ఆయన ఆశీర్వదించేవాడు. ద్రౌపది నమస్కారం చేసేది ఎందుకంటే వీళ్ళందరికంటే చిన్నదేవాడు, ఐదుగురి కంటే కూడా చిన్నది కదా, అందుకని నమస్కారం చేసేది చెల్లెలు ఆశీర్వదించేవాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎంత సంస్కారం ఎంత పద్ధతి అంటే ధర్మరాజుకి పాదాభివందనం చేసేవాడు. అంచేత ఆయనే పాదాభివందనం చేస్తే ఇంకా ధర్మరాజును ఆజ్ఞాపించగలిగిన వాడు ఎవడు అరణ్యాల్లో లేడు. అందుకని ధర్మజు డూ అనేవాడు ఎవడు లేడు కాబట్టి ధర్మరాజుడు అనే మాట లేదయ్యా. కానీ భీముని డూ అనేవాడు, అర్జునుడిని డూ అనేవాడు, నకులుని డూ అనేవాడు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ డూ 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 వచ్చిందయ్యా అన్నాం. అవధానాల్లో ఇలాంటి సరదా ఇంగ్లీషు, తెలుగు, తెలుగు సంస్కృతము, సంస్కృతము ఉర్దూ, ఉర్దూ పారసీ కనిపించిన చమత్కారాలు భాషాపరమైనవి చాలా జరుగుతాయి. వాటికి మనం పిల్లలతో సహా హాజరైతే ఆ ధారణకి ఆ వ్యస్తాక్షరంలో ఒక అంశం ఉంటుంది, విడివిడి అక్షరాలు ఇస్తే అన్నీ కలిపి గుర్తుపెట్టుకుని చివరిలో చెబుతారు 25 అక్షరాలపైన. గజిబిజిగా ఇస్తారు ఇచ్చేటప్పుడు, 1వది ఇవ్వరు, 6వది ఇస్తారు, తర్వాత 16వది ఇస్తారు, తర్వాత 13వది ఇస్తారు, తర్వాత 1వది ఇస్తారు. ఎక్కడా కాగితం లేకుండా గుర్తుపెట్టుకుని చేయాలి. ఇలాంటి అవధానాల్లో ప్రజ్ఞనంతా మనం ఆస్వాదిద్దాం, క్రమక్రమంగా మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.